వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, నవరత్నాలు. 1. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్. 2. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. 3. జగనన్న అమ్మ ఒడి. 4. పింఛన్లు పెంపు. 5. పేదలందరికీ ఇల్లు. 6. ఫీజు రియంబర్స్మెంట్. 7. వైఎస్ఆర్ ఆసరా మరియు వైఎస్ఆర్ చేయూత. 8. జలయజ్ఞం. 9. మద్యపానం నిషేధం. ఈ పథకాల పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం. ఉద్దేశం: రైతులకు పంట కాలంలో పెట్టే పెట్టుబడికి ఆర్థిక సహాయం అందించడం. ప్రారంభించిన తేదీ 2019 అక్టోబర్ 15. ప్రారంభించిన ప్రదేశం: నెల్లూరు జిల్లాలోని కాకటూరు గ్రామం. మంత్రిత్వ శాఖ: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ. ఇతర ముఖ్యాంశాలు: ఏడాదికి 13,500 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకు గాను 67,500 రూపాయలు ఒక్కొక్క రైతు కుటుంబానికి అందించడం. ఏడాదికి 3 విడతలుగా 7,500+4,000+2,000 అందించడం. ఇందులో ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా ఏడాదికి భారత ప్రభుత్వం 6,000 రూపాయలను 3 విడతలుగా అందిస్తుంది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ. ఉద్దేశం: ప్రజలందరికీ ఉచిత వైద్య సౌకర్యాన్ని కల్పించడం. ప్రారంభించిన తేదీ 2020 జనవరి 3. దీనిని మొదట వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2007 ఏప్రిల్ 1న రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంగా ప్రారంభించారు. ప్రారంభించిన ప్రదేశం: పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మంత్రిత్వ శాఖ: ఆరోగ్య, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ. ఇతర ముఖ్యాంశాలు: వైద్య ఖర్చులు 1,000 రూపాయలు దాటితే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా ద్వారా ఆపరేషన్ అనంతరం రోజుకి 225 రూపాయలు, నెలకి 5,000 రూపాయలు డాక్టర్ సూచన మేరకు అందిస్తారు. 2,059 వ్యాధులకు కవర్ చేస్తుంది. కిడ్నీ డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి నెలకు 10,000, దీర్ఘకాల వ్యాధులకు 5,000 రూపాయలు అందిస్తారు. 3. జగనన్న అమ్మ ఒడి. ఉద్దేశం: పిల్లలు చదువుకోవటానికి మౌలిక వసతితో కూడిన నాణ్యమైన విద్యను అందించడం. ప్రారంభ తేదీ 2020 జనవరి 9. ప్రారంభించిన ప్రదేశం: చిత్తూరు జిల్లా పివికేఎన్ గవర్నమెంట్ కాలేజ్లో సీఎం జగన్. మంత్రిత్వ శాఖ: విద్యాశాఖ. ఇతర ముఖ్యాంశాలు: పిల్లలు చదువు కోసం తల్లి లేదా సంరక్షకులకు ఏటా 15,000 ఆర్థిక సహాయం అందించడం. కుటుంబానికి ఒకరు చొప్పున 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఇది వర్తిస్తుంది. వైఎస్ఆర్ పింఛన్ల కానుక.
ఉద్దేశం. వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ ఇచ్చి ఆర్థిక భరోసా కల్పించటం. ప్రారంభించిన తేదీ 2019 జూలై 8. ప్రారంభించిన ప్రదేశం సీఎం కార్యాలయం, మంత్రిత్వ శాఖ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ముఖ్యాంశాలు: పెన్షన్ వయస్సు 65 సంవత్సరాల నుంచి 60కి తగ్గించడం. వైఎస్ఆర్ పెన్షన్ కానుక 12 కేటగిరీల్లో ఇస్తారు. వయోవృద్ధులకు, వితంతువులు, నేత గీత కార్మికులకు మొదలగు వారికి 2500 రూపాయలు, వికలాంగులకు 3000 రూపాయలు. బోధకాలు, పక్షవాతం వంటి దీర్ఘకాల వ్యాధిగ్రస్తులకి 5000 రూపాయలు. డయాలసిస్, తలసేమియా, సికిల్ సెల్, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు 10000 రూపాయలు ఇస్తారు. పేదలందరికీ ఇల్లు. ఉద్దేశం: వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకం ద్వారా రాబోయే 5 సంవత్సరాలలో 25 లక్షల గృహాలు నిర్మించడం. ప్రారంభించిన తేదీ 2020 డిసెంబర్ 25. ప్రారంభించిన ప్రదేశం తూర్పుగోదావరి జిల్లా యు కొత్తపల్లి మండలం కొమరగిరి గ్రామంలో ఇళ్ల పట్టాలు పంపిణీకి ఆయన శ్రీకారం చుట్టారు. మంత్రిత్వ శాఖ, గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖ. ముఖ్యాంశాలు: 5 ఏళ్లలో 25 లక్షల పక్కా ఇల్లు నిర్మాణం చేయటం. ఇళ్ల పట్టాను మహిళ పేరుతో ఇస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 1.5 సెంట్లు, పట్టణ ప్రాంతాలు అయితే 1 సెంటు ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు. మిగిలిన పథకాలు నెక్స్ట్ వీడియోలో వస్తాయి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్రీవియస్ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఎవరికైనా కావాలంటే చూడవచ్చు. అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఎవరికైనా కావాలంటే జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.